ఇక వెళ్ళక తప్పదత్తయ్యా. అందరం కలిసుంటే ఆనందం వేరమ్మా. మనం అందరం కలిసున్నామని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. అదెంత గౌరవమో నీకు తెలుసు కదా. ఈ ప్రేమలు ఆప్యాయతలు వేరు కాపురంలో ఎక్కడుంటాయమ్మా? స్వేచ్ఛ దొరుకుతుందేమో గాని ప్రేమకు దూరం అవుతారు కదా. పిల్లలు నానమ్మ తాతయ్య పెద్దమ్మ పెదనాన్న అని పిలుపుకు దూరం అవుతారు కదమ్మా. ఒక్కసారి ఆలోచించమ్మా. రెడీ అయ్యారా? అవుతున్నాను గంగా. ఎప్పుడైనా జాబ్ కి టైం కి వెళ్ళాలి. నేనేదో పెద్ద గొప్ప జాబ్కి వెళ్ళట్లేదులే. అందరూ ఇలాగే ఆలోచిస్తారు. మనం చేసే పనిని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకూడదండి. పనే మనకు దైవం. సరే 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 కాదు. షర్ట్ వేసుకున్నారా? వేసుకుంటున్నాను. బటన్స్ కూడా పెట్టుకుంటున్నాను. ఇది పట్టుకోండి. నువ్వే చేయాలా? ఇందులో ఒక ఫీల్ ఉంటుంది, మీకేం తెలుసు? ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు గంగా, నా మీద నీకెంత నమ్మకమో కదా. టిఫిన్ క్యారేజ్ కట్టించి మరీ నన్ను పనికి పంపిస్తున్నావు. అయితే మళ్ళీ ఇంటికొచ్చి ఎప్పట్లాగే గంగా నా జాబ్ పోయింది, నా వర్క్ పోయింది అని నేనెక్కడ అంటానోనని చాలా భయంగా ఉంటుంది. ఇకపై అలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటాను గంగా. నా మీద నాకంటే నీకే ఎక్కువ నమ్మకం కదా. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను గంగా. ప్రేమకి పునాది నమ్మకం అంటారండి.